ఎగ్జిట్ పోల్స్ లో జాతీయ సంస్థలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరించాయన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. బీజేపీకి 400 సీట్లు రావాలని టార్గెట్ గా ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయని ఎద్దేవా చేశారు. కొన్ని చోట్ల పోటీ చేసిన వారి కంటే ఎక్కువ సీట్లలో గెలుస్తుందని చెప్పారు ఆయన. బీజేపీతో టీడీపీ పొత్తు ఉండడం వల్లే ఏపీలో వైసీపీకి కొన్ని సంస్థలు తక్కువ సీట్లు వస్తాయని చెప్పినట్లు గుర్తు చేశారు. సీరియస్ సర్వేలు చేసి సంస్థలు వైసీపీకి అధికారం వస్తుందని చెప్పాయన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా బాబు ఈసీని ఇన్ఫ్లుయెన్స్ చేసినా వైసీపీదే అధికారం అని సజ్జల ధీమా వ్యక్తం చేశారు. టార్గెట్ పెట్టుకుని అక్కడ బీజేపీ 400+ కావాలని వాళ్ళు అనుకున్నారు కాబట్టి మీరు ఎంతకు దానికి రీచ్ కావడం ఎట్లా అనేది వాళ్ళు చూసినట్టుంది. ఆ తొందరపాటులో ఆ నంబర్స్ చూస్తే కూడా నమ్మొస్తుంది. కొన్ని చోట్ల పోటీ చేసిన దానికంటే ఎక్కువ కూడా ఇచ్చారు. నేను నాకు తెలిసి బీహార్లో ఐ థింక్ పోటీ చేసిన 5 చేస్తే 6 ఇచ్చారని అన్నారు ఓ పార్టీ ఎల్జేపీ అనుకుంటా. అట్లే తమిళనాడులో కూడా ఇంకో దానికి ఎక్కువ వేశారని అన్నారు. ఒరిస్సా బీజేడీకి 0 ఇచ్చారు. పార్లమెంట్ ఓరియంటేషన్తో పోయినట్టుంది. ఈ 5 ఏళ్లలో మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన ఒక నాయకుడిగా ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్ళినంతగా కానీ లేదా ఒక కొత్త రకం విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం కానీ వేటి ద్వారా అయితే పేదలందరూ కూడా బాగా లబ్ధి పొందారో ఆ లబ్ధితో ఆర్థికంగా వెసులుబాటే కాకుండా సాధికారత కూడా సాధించుకున్నారు. వాళ్ళందరూ ఖచ్చితంగా తమ ఆదరాభిమానాలు జగన్మోహన్ రెడ్డి గారికి మా పార్టీకి చూపుకుంటారనేది ప్రస్ఫుటంగా ప్రతి మా ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ లేదా అంతకుముందు గడపగడపకపోయినప్పుడు పార్టీకి వచ్చిన ఆదరణలో కానీ కనపడుతుంది. నెల రోజులుగా ఎన్నికలకు ముందు నుంచి వస్తున్న డైరెక్షన్స్ కానీ మెల్లగా పూర్తిగా ఎలక్షన్ కమిషన్ ఒక నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఒక పెద్ద మనిషి ఒక ఆర్బిట్రేటర్ లేదా ఒక అంపైర్ ఎట్లుండాలనో అది వదిలేసి ఏకపక్షంగా అడ్డదిడ్డంగా డెసిషన్లు తీసుకోవడం ఇవన్నీ కంటిన్యూస్ చూస్తూనే ఉన్నాం. ఈ ప్రాసెస్లో ఫైనల్కి వచ్చేసరికి ఆఖరికు పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఈ మధ్య వచ్చిన డైరెక్షన్ కూడా నిన్న మొన్న కూడా మెన్షన్ చేశాం. అది ఛాలెంజ్ చేశాం కోర్టులో, సుప్రీంకోర్టు కూడా వేస్తున్నాం వెళ్తున్నాం. అధికారం సెంటర్లో ఉన్న అధికారం అర్థం పెట్టుకొని ఇప్పుడు ఎన్నికల కమిషన్ పరిధిలోకి ఇక్కడ అధికార యంత్రాంగము వస్తుంది. ఎన్నికలన్నీ దారాద్యంలో జరుగుతాయి కాబట్టి పోలింగ్లో కొనకపోతే కౌంటింగ్లో కానీ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలమనే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారేమో అనే అనుమానాలు బలపడుతున్నాయి. వరుసగా జరుగుతున్నవి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ పేరుతో వాళ్ళు ఇస్తున్న ఫిగర్స్ చూసినా ఏదైనా అక్కడ అవకాశం ఉంటే ఎట్లా ఒకటి మనం కొంచెం పుష్ చేయగలమా అనే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఈ సౌండ్ కానీ లేదా వీళ్ళందరూ కూటమిలాగా ఏకమైన బ్రాండ్ అలయన్స్ లాగా రావడం కానీ ఏదో వీళ్ళు చేస్తున్న హడావుడితో మేమే రాబోతున్నామని ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడం కానీ వీటన్నిటి ఫలితం ఏదన్నా ఉంటే ఇదిగో రచ్చ జరగడం, గొడవ హడావుడి జరగడం, ఇది రేపు కౌంటింగ్లో దీని ప్రభావం ఏమైనా చూపించాలి అధికారుల మీద కానీ ఇంకో రకమైన ఒత్తిడి తీసుకొచ్చి కానీ అనే ప్రయత్నం జరగవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాయింట్స్ మీద అయితే స్ట్రెస్ పెడుతూ పాజిటివ్ సైడ్ ఒక్కటంటే ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు అటువైపు నుంచి చేయలేకపోయారు. మేము ఇది చేసామని చెప్పలేకపోయారు, మేము ఇది చేస్తామనేది కూడా దాని మీద కూడా గట్టిగా చెప్పలేకపోయారు, చెప్పే ప్రయత్నం కూడా చేయలే. ఆయన ఇచ్చిన అసాధ్యమైనవి ఆయనకే నమ్మకం లేని హామీలు ఏవైతే ఉన్నా వాటి మీద గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఎంతసేపున జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం మీదనే ఆయన పోయారు. మరి ఈ నేపథ్యంలో ఇంత ఇది జరిగినాక ఇంత ఓపెన్ కళ్ళకు కట్టినట్టు కనపడతా అంటే ఇక్కడ పిక్చర్ తీర్పు ఇంకో రకంగా ఎట్లుంటుందని మేము భావిస్తున్నాం. వేరే అక్రమ మార్గంలో ఎలక్షన్ కమిషన్ ద్వారా చంద్రబాబు నాయుడు కుట్రలు పండుతున్నాడు, ఆయన చాలా క్యాలిక్యులేటెడ్గా మూవ్ అవుతున్నాడు, అడ్డంగా ఇది చేసేసి రేపు ఎలక్షన్ కౌంటింగ్లో ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు అనేది కనపడుతోంది అని అంటున్నాం. మేము సౌకర్యం అనట్లా ఆయన వచ్చి ఏదో చేస్తాడనట్లా ఇంకో ఉదాహరణలు చెప్తున్నాం. అందువల్ల మనం అప్రమత్తంగా ఉందామని అంటున్నాం, అంతే తప్ప ఏదో భయపడిపోతున్నామని ఎవరం అనట్లా.